వెల్కమ్ టు ఆర్కే ఆర్గానిక్ హెల్త్ కేర్ మనకు అత్తిపత్తి ఆకు గురించి ఈరోజు మనము తెలుసుకుందాము ఎవరైనా వెనుక నా వీడియోను మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఉన్న గంట సింబల్ నొక్కితే కనుక నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా అప్డేట్ అవుతుంటాయి ఈరోజు మనం చూపిస్తున్నాం కదా ఈ మొక్క అత్తిపత్తి ఆకు అంటారు దీన్ని ఈ మొక్క యొక్క లక్షణం ఏంటి ఇది దేనికి ఉపయోగపడుతుంది దీని గురించి మనం చెప్పాల్సి ఉంది ఇంకోటి ఏంటంటే ఈ చెట్టుకు మనం తాకి తగినక ముడుచుకోపోతాయి ఇట్లా ఇట్లా తాకి తగినక దీంట్లో చూడండి కొన్ని ఆకులు ముడుచుకుపోయాయి అనమాట బాగా గమనించండి ఇంకా కొన్ని దాంట్లోకి నా చేతి తగలేదు కాబట్టి ఇంకా ముడుచుకోపోలేదు ఇట్లా మనం టచ్ చేసే కొద్దీ మొత్తం ట టచ్ చేసే కొద్దీ మొత్తం ముడుచుకోపోతుంట ఆకులు ఇట్లా ఇట్లా మన ఇట్లా మన చేతికి తగిలిందంటే ఆటోమేటిక్గా ముడుచుకుపోతాయి అన్నమాట దీన్ని అత్తిపత్తి ఆకు అంటారు దీని గురించి నేను ఇప్పుడు మీకు పూర్తి డీటెయిల్ చెప్తున్నాను చెప్పబోతాను చూడండి ఈ అత్తిపత్తి ఆకు మనకి పూర్వకాలం పూర్వ గ్రంథాల నుంచి ఇది చాలా ప్రాముఖ్యతమైన మొక్క ఇది ఫ్యాబేసి కుటుంబానికి చెందిన మొక్క అయితే ఈ మొక్క మనకు ఆయుర్వేదిక్ పరంగా చాలా బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే దీంట్లో ఒక మైమోసిన్ అనే ఒక ఆల్కలాయిడ్ ఉంటుంది అన్నమాట ఈ ఆల్కలాయిడ్ వల్ల మనకు చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి అయితే మనకు కొన్ని ముఖ్యమైన మనకు రోగాలకు ఇది చాలా బాగా పనిచేస్తుంది ఎందుకంటే ఇది ముఖ్యంగా స్త్రీలకు పురుషులకు సంబంధించిన రోగాలకు చాలా బాగా పనిచేస్తుంది అది స్త్రీలకు కానీ ఇటు పురుషులకు కానీ కాబట్టి ఈ మొక్క ప్రతి ఒక్కరూ కంపల్సరీగా తెలుసుకోవాల్సిన విషయం ఉంది అయితే నేను ఫస్ట్ నుంచి చెప్తు చెప్పుకుంటూనే వస్తున్నా మనము ఏదైనా సరే ఈ ఆయుర్వేదిక్ సంబంధించినటువంటి ఈ మొక్కలకు సంబంధించిన ఎటువంటి మొక్కలు అని మనము దీనికి కొన్ని నియమాలు అయితే పాటించాల్సిన అవసరం ఉంది లేకుంటే మనకు ఈ మొక్కలు పనిచేవు ముఖ్యంగా ఏంటంటే ఈ అత్తిపత్తి ఆకును వాడేటప్పుడు కానీ లేదా వీటి గింజలు వాడేటప్పుడు కానీ ఏదైనా సరే మనము ఒక ఆరోగ్యపరంగా వాడేటప్పుడు మనకు కొన్ని కండిషన్స్ ఉంటాయి ఏంటంటే మాంసం అనేది తినకూడదు చేపలు తినకూడదు మనము వేడి వస్తువులు వాడకూడదు వాడకుండా కనుక మనం తీసుకున్నట్లయితే ఇది బాగా పనిచేస్తుంది చాలామంది ఏంటంటే డైరెక్ట్గా వాడి మాకు పని చేయలేదని చెప్పేసి అంటారు కానీ ఈ నియమ నిబంధనలు మీరు పాటించి మీరు ఇంత వాడినట్లయితే కనుక ఏదైనా సరే మనకు ఆయుర్వేదిక్ పరంగా పనిచేస్తుంది ఇప్పుడు మనము చెప్పేది ఏంటంటే ఇది పురుషులకు ఏ విధంగా పనిచేస్తుంది అనే దాని మీద నేను చెప్తే పురుషులకు చాలామందికి ఈ యొక్క వీర్య కణాలు చాలా తక్కువ ఉంటాయి అంటే శుక్ర కణాలు తగ్గి తక్కువ ఉంటాయి అన్నమాట ఎందుకంటే ఇప్పుడు మనము ఈ జనరేషన్లో మనం తీసుకున్నటువంటి ఆహారాల ద్వారా కానీ మనం ఉండే జనరేషన్లో మనకు చాలామందికి ఈ ప్రాబ్లం అనేది చాలా వస్తూ ఉంటుంది అందుకే సంతానం కలగదనమాట కొంతమందికి వీర్యకణాల వల్ల తక్కువ ఉండడం వల్ల వాళ్ళకి సంతానం కలగకపోవడం చాలా ఇదిగా ఉంటుంది అందుకని వాళ్ళు ఏం చేయాలంటే ఈ వీర్య కరణ అభివృద్ధి జరగాలంటే మనము నేను చెప్పినట్టు కనుక మీరు పాటించినట్లయితే మీకు కంపల్సరీగా వీర్య కణాలు అనేది అభివృద్ధి చెంది మీకు సంతానం కలిగే అవకాశాలు చాలా మెండుగా ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే ఈ అత్తిపత్తి చెట్లు ఉంటుంది మనం చూపిస్తున్నాము కదా ఈ చెట్లు చాలా వరకు ఉంటాయి ఎక్కడైనా మనకు దొరుకుతుంది అనమాట ఎత్తు అత్తిపత్తి ఆకు మనం ఇట్లా టచ్ చేస్తేనే ముడిచిపోతుంది అదే అత్తిపత్తి ఆకు ఈ అత్తిపత్తి గింజలు మనకు దొరుకుతాయి ఆ గింజలు తీసుకోవాలి దొరికిన దొరికినంత తీసుకొని మనం వాటికి సమానంగా చింత గింజల పప్పులు తర్వాత నీరు నీరుగోబ్బి అనే చెట్టు ఉంటుంది అది కూడా దాని మీద కూడా మేము వీడియో తీస్తాము మళ్ళీ అయితే ఆ నీరు గోబ్బి అనేది మనకు ఎక్కడుంటుందంటే ఈ యొక్క ఎక్కడైనా చిన్న చిన్న కుంటలు ఉంటాయి వాటర్ వాటర్ ఫా వాటర్ ఏరియా ఉంటాయి అంటే మన బీడు భూముల్లో నీళ్ళు ఎక్కువ నిలబడి ఉంటాయి అనమాట కుంటలు ఉంటాయి ఆ కుంటల దగ్గర ఈ నీరు గొబ్బి అనేది ఆటోమేటిక్గా పెరుగుతూ ఉంటుంది అటువంటి చోట మనము ఈ నీరు గొబ్బి అనే చెట్లు ఉంటాయి ఆ నీరు గొబ్బి గింజలు తీసుకోవాలి మళ్ళీ ఇంకోసారి నండి అత్తిపత్తి గింజలు చింత గింజల పప్పులు తర్వాత గొబ్బి ఈ మూడు గింజలను నీరు గొబ్బి గింజలు కూడా తీసుకోవాలి వీటిని మనం సమానంగా తీసుకొని వాటిని ఏం చేయాలంటే ఒక రాత్రంతా బాగా నానబెట్టి తర్వాత ఆరబెట్టుకోవాలి ఆరబెట్టిన తర్వాత వాటిని మెత్తగా నూరి మనకు శనగ గింజలు సైజులో మాత్రలు చేసుకొని ఆరబెట్టుకోవాలి తర్వాత వీటికి ఏం చేయాలంటే ఉదయం సాయంత్రం రెండు పూటలు మనము అన్నం తినే ముందు ఒక గంట ముందు అన్నమాట ఒక మూడు మాత్రలు తీసుకొని దానిలో మనకు నాటు ఆవులు దొరుకుతాయి ఆ ఆవు పాలు నాటు ఆవు పాలు అనేది కంపల్సరీ వాటిలో కలకండతో కలిపి మనము బాగా కలిగి పెట్టుకొని ఈ విధంగా మనం నలభై రోజులు కనుక తీసుకున్నట్లయితే వీర్య కణాలు అనేది బాగా పెరుగుతాయి చాలామందిలో నపుంసకత్వం అనేది ఉంటుంది అదే కణాలు లేకపోవడం వల్ల నపుంసకత్వం అనేది ఏర్పడుతుంది వాళ్లకు చాలా బాగా పనిచేస్తుంది అయితే ఈ నలభై రోజులు ఏం చేయాలంటే ఈ కారం కానీ పులుపు కానీ తర్వాత వేడి పదార్థాలు ఏదైనా సరే బాగా మనం తగ్గించేసేయాలన్నమాట అప్పుడు మనకు ఇది బాగా పనిచేస్తుంది మంచి రిజల్ట్ అనేది ఉంటుంది తర్వాత ఇంకోటి ఏంటంటే స్త్రీలలో కొన్ని సమస్యలు ఉంటాయి వాళ్ళకు కూడా ఇది బాగా పనిచేస్తుంది తర్వాత ఈ ఈ కొంతమందికి ఏంటంటే సెగ రోగం అంటారు ఇంకోటి ఏంటంటే మనం ఎక్కడన్నా బాత్రూమ్లకు లెట్రిన్లకు పోయేటప్పుడు వేరే వాళ్ళు అక్కడ మూత్రం పోసింటారు కదా అక్కడ టాయిలెట్లలో మనం మూత్రం పోస్తుంటాము దానివల్ల మూత్రం మంట రావడము తర్వాత కొన్ని రకాల సుఖ అనేది ఉంటాయి అటువంటి వాళ్ళకు కూడా ఈ అత్తిపత్తి ఆకు అనేది చాలా బాగా పనిచేస్తుంది వాటికి ఎట్లా తీసుకోవాలంటే అత్తిపత్తి ఆకు తీసుకొని అందులో మంచి గంధం పొడి సమానంగా తీసుకొని కలబంద గుజ్జుతో బాగా మెత్తగా నూరి మనకు శనగంజలంతా మాత్రలు చేసుకొని నీడలు ఆరబెట్టుకొని ఉదయం సాయంత్రం ఈ విధంగా మనం ఒక నలభై రోజులు తీసుకున్నట్లయితే మనకు ఈ సుగ రోగాలు అనేది కూడా పూర్తిగా నయమవుతుంది అన్నమాట ఇవి ఇవే కాకుండా మనకు ఇంకా కొన్ని ముఖ్యమైన ప పరిస్థితి ఏంటంటే చాలామంది మనకు పడుతుంది చాలామందికి వేడి చేసి రక్తం కారుతుంది వాళ్ళకు కూడా ఈ యొక్క ఆకు పసురు కనుక మనం ముక్కులో పిండినట్లయితే కనుక ఈ అత్తిపత్తి ఆకు చాలా బాగా పనిచేస్తుంది తర్వాత రక్తశుద్ధికి బాగా పనిచేస్తుంది స్త్రీల రోగాలు అన్నిటికీ బాగా పనిచేస్తుంది వాతం వస్తుంది కొంతమందికి వాతానికి పనిచేస్తుంది తర్వాత ఏదైనా గడ్డలు కానీ లేదా ఏదైనా చిన్న చిన్న కురుపులు కానీ అటువంటి వాటికి కూడా ఇది బాగా నయం చేస్తుంది ఇంకొకటి ఏంటంటే మూల శంఖ వ్యాధులకు కూడా బాగా పనిచేస్తుంది బోధకాలు అంటే ఇప్పుడు ఈ సమయంలో ఎక్కువ లేవు ఒకప్పుడు బాగా ఎక్కువ ఉండేటివి ఈ బోధకాలకు కూడా ఈ యొక్క అత్తిపత్యాకు చాలా బాగా పనిచేస్తుంది ఇంకా ఏంటంటే కామెర్లకు పనిచేస్తుంది తర్వాత షుగర్ వ్యాధికి బాగా పనిచేస్తుంది షుగర్ వ్యాధికి కూడా అత్తిపత్తి ఆకును వాడుకోవచ్చు తర్వాత కుష్టు వ్యాధి కానీ ఈ పొడల వ్యాధి అంటే మనకు బొల్లి అంటారు కదా తెల్ల అటువంటి వాటికి కూడా దీన్ని వాడతారు తర్వాత ఎక్కువ విరేచనలు అయ్యే వాళ్ళకు కూడా ఈ అత్తిపత్తి ఆకు చాలా బాగా పనిచేస్తుంది జ్వరాలు తర్వాత గుండెలో దడ ఇంకా ఏంటంటే శ్వాసకోశ వ్యాధులు కూడా చాలామందికి వస్తూ ఉంటాయి అంటే బుస రావడం అలాంటివి జరుగుతూ ఉంటాయి అంటే మనకు ఈ శ్వాస సంబంధించిన వ్యాధులు ఉంటాయి వాటికి కూడా ఈ అత్తిపత్తి అనేది బాగా పనిచేస్తుంది తర్వాత తుంటి నొప్పి అంటే పంటి నొప్పి కూడా వస్తూ ఉంటుంది అటువంటి వాళ్ళకి తర్వాత ఊద రోగాలు ఉబ్బస రోగాలు ఉబ్బ రోగాలు అంటాం వాటికి కూడా చాలా బాగా పనిచేస్తుంది కాబట్టి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే ఈ విషయాలన్నీ మీకు నేను ఏదో కామెడీగా చెప్పేది కాదు ఈ అత్తిపత్తి ఆకు యొక్క ముఖ్యమైన ఉద్దేశము మీకేందంటే చాలామందికి అనిపిస్తుంది మనకు మన చుట్టూ ఉండే వాతావరణంలో ఉన్నటువంటి చాలా మొక్కలు మన శరీరానికి పనిచేసే ముఖ్యమైన మొక్కలుగా ఉంటాయి కాబట్టి ఎవరైనా సరే ఏదైనా ప్రతి మొక్క గురించి మీరు తెలుసుకోవాలనే ఉద్దేశంతో నేను వీడియో చేస్తున్నాను థ్యాంక్ యూ మీకు నా వీడియో దీంట్లో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఎవరైనా కొత్త వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్